యశ్వంత్ రెడ్డిపై చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ పలు విమర్శలు చేశారు. ఆరు గ్యారెంటీలపై ఆయనకు స్పష్టత లేకుండా పోయిందన్నారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికావన్నారు. మూడు గంటల విద్యుత్ సరఫరా చేస్తే ఒక్క మడి కూడా పారదని చెప్పారు. కరీంనగర్ జిల్లా గంగాధరం మండలం మధురా నగర్ కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరు గ్యారంటీలపై రేవంత్ రెడ్డి అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సొంత పార్టీ పథకాలపై ఆయనకు అవగాహన లేకుండా పోయిందన్నారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థులు ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారికి ఒక్కసారి ఓటేస్తే ఐదేండ్ల పాటు కష్టపడాల్సి వస్తుందని ఓటర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలాగౌడ్, వెలిచాల తిరుమలరావు, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి ఆయననే ఆరు గ్యారంటీలు అనే దానితో నాకు సంబంధమే లేదనేది ఒకరోజు ముందు చెప్పుకుంటాడు. మళ్ళీ తెల్లారి ఇక రేపు ఎలక్షన్ అనగా ఇలా పేపర్లో ఏమొస్తుందంటే అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలపై సంతకాలు పెడతామని చెప్తారు. కనుక అది ఢిల్లీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మాది గల్లీ పార్టీ, ప్రజల పార్టీ, ప్రజల సంక్షేమం కోసం పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇక ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఒక స్పష్టమైనటువంటి ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నారా అనేది స్పష్టత లేదు. ఆరు గ్యారంటీతో నాకు సంబంధం లేదనేది ఎవరైతే రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడో అంటే కాంగ్రెస్ లోనే ఆ పార్టీలోనే ఒక స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంది. కనుక ప్రజలుకే ఇక స్పష్టత లేదు, కాంగ్రెస్ మీద స్పష్టత లేదు, నమ్మకం కూడా లేదు. ఇక ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఊ అంటే కన్నీళ్లు, ఊ అంటే చచ్చిపోతా, ఊ అంటే ఇంకోటి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా డిలిమిటేషన్ కాబోతోంది కనుక ఇది చివరి ఎన్నికలే, నాకైనా నీకైనా ఎవరికైనా చివరి ఎన్నికలే. ఇది చివరి ఎన్నిక ఒక్క అవకాశం అండి ప్లీజ్ అంటే ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారు.